వామాక్షి ఏకపాత్రాభినయం సురభి జ్యోతి గారు సురభి కాలనీ లింగంపల్లి అందరికీ నమస్కారం. ఇది భక్త కుచేల నాటకంలో కుచేలుడి భార్య పాత్ర. చాలా 27 మంది సంతానం వాళ్ళకి. వాళ్ళని పోషించుకోలేక భర్త వ్యాయవారానికి వెళ్ళి ఏమీ తిండికి కూడా సంపాదించలేక వస్తూ ఉంటాడు. ఆ బాధలో చేసే పాత్ర ఇది. అమ్మా జగజ్జనని లోకమాత రక్షింపుము తల్లి రక్షింపుము. అమ్మా ఓ జనని దయాశాలి అమ్మా ఓ జనని దయాశాలి నీరజ దళ నేత్రి పావన శుభగాత్రి నీరజ దళ నేత్రి పావన శుభగాత్రి అమ్మా ఓ జనని దయాశాలి కల
ముసలి బారిన పడిన గజేంద్రుడు రావే వరదాన క్షిపవే అని మొరపెట్టుకోగానే ఒక్క పరుగున వెళ్ళి రక్షించావట కదా కన్నయ్య. ఆ గజరాజు కన్నా హీనమయ్యాడా? శంఖు చక్రములు ధరించకుండా ఏ పరివారమును వెంట పెట్టుకుని వెళ్లకుండా ఆతృతతో ఒక్క పరుగున వెళ్ళి రక్షించావు కదా కన్నయ్య. చూసావా కన్నయ్య, ఆకలి ఆకలి అరమర్చుని అలమటించే ఈ పిల్లలకు నేను ఏమి సమాధానం చెప్పను? నా నాథుడు ఇంకా రాలేదు కదా. ఈ ఆకలి ప్రభావము ఎంతైనా చాలదు. ఈ ఆకలే కదా ఇతి బాధలలోన ఓపలే నట్టి అతి భయంకరం. ఈ ఆకలే కదా ఇహమందు జీవిని కోరి వరి చెడు కంఠమాల. ఈ ఆకలే కదా ఇలలోని పేదకు శాపమైనట్టి ఓ చేదు వరము. ఈ ఆకలే కదా నిండు ప్రాణిని కూడా యమపురి కంపించు రాజవా. మోహబాధకు కన్నీటి ధారలాయే ఊహ తెలియని గొంతులు మూగబాయే. మృతికి ఆడగ కష్టమే మాకు నేడు. ఇది నాకు పంతమాయే.